सो आगस्ट फस्ट नीचे प्रोड्यूसर्स मैं शूटिंग्स होल्ड चेसुकोनी అందరం మీట్ అవుతూ కమిటీలు వేసుకొని ఏది ఎలా హ్యాండిల్ చేద్దామని ఆల్మోస్ట్ 18 డేస్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ముందు మేము అనౌన్స్ చేసినట్టు లాస్ట్ టైం ఒక వీడియో ద్వారా మీ అందరికీ మీడియా వారికి తెలియజేయడం జరిగింది ఏది ఎలా చేస్తున్నామని. సో దాంట్లో ఆల్మోస్ట్గా కన్క్లూజన్ పాయింట్స్ దగ్గరలోకి వచ్చేసాం. सो दांट्लो अवेंटंटे फस्ट प्रोड्यूसर्स का मेमु कोनी निर्णयालु तीसुकुन्नवि अदि ओटीटी लो फर्दर गा अंटे इप्पुडु अंडर प्रोडक्शन लो उंडि कोनी सिनिमालु अग्रीमेंट लु अयिपोयि उन्नायि. आ अग्रीमेंट लन्नी कूडा प्रोड्यूसर्स माकु सब्मिट चेस्तुन्नारु ओटीटी कि एला इच्चारु एंटनि. फर्दर गा चेसे सिनिमालु अग्रीमेंट लु काकुंडा उन्न फर्दर गा ए सिनिमा अयिना 8 वीक्स ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఓటిటిలో 8 వీక్స్ తర్వాత 8 వీక్స్ అంటే మోర్ దెన్ 50 డేస్ 50 రోజుల పైన అంటే అప్ టు 8 వీక్స్ 50 డేస్ టు 56 డేస్ అలా పెట్టుకుంటున్నాం. ఆఫ్టర్ 50 డేస్ వచ్చేలాగా 8 వీక్స్ కు వచ్చేలాగా అది యునానిమస్ గా మేం ప్రొడ్యూసర్స్ అందరూ ఒక పాయింట్ కు రీచ్ అవ్వడం జరిగింది. అలాగే థియేట్రికల్ సైడ్ అండ్ మల్టీప్లెక్స్ సైడ్ అది కూడా ప్రొడ్యూసర్స్ కి మేము అందరితో మాట్లాడి ఫైనల్ చేసుకుంటున్నాం. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళవి చాలా విషయాల్లో ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. అందులో ఏంటంటే ఇప్పుడు ప్రైస్ టికెట్ ప్రైస్ గాని అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే పాప్కార్న్లు కోక్స్ ప్రేక్షకుడికి రీజనబుల్ గా అందుబాటులో ఉండేలాగా చేయాలనేది మల్టీప్లెక్స్ వాళ్ళతో కూడా మీటింగ్ అయిపోయింది. దే ఆర్ ఆల్సో అగ్రీడ్. అవి కాకుండా ఇంకా మాకు అక్కడ వీఫీఎఫ్ ఛార్జెస్ అనేది ఉంది, అది డిస్కషన్లో ఉంది. ఫైనల్ మీటింగ్లో అది కూడా కన్క్లూడ్ చేసుకుంటాం వారితో. అలాగే సింగిల్ స్క్రీన్స్లో కూడా టికెట్ ప్రైస్, ఈ వీఫీఎఫ్ ఛార్జెస్ ఇవి ఏవైతే ఉన్నా అది ఫైనల్ మీటింగ్ మాకు ఎగ్జిబిటర్స్తో రేపు ఉంది, దాంట్లో అది కన్క్లూడ్ చేసుకోబోతున్నాం. సో ఇలా అన్నీ ఫైనల్ చేసుకుంటూ తొందరలోనే షూటింగ్లు మొదలు పెడదాము, ఇవన్నీ ఫినిష్ చేసుకొని అనే దాంట్లో ముందుకెళ్తున్నాం. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కానీ అక్కడ ఏం వేస్టేజ్ జరుగుతుంది అనే దాని మీద అందరితో ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో ఈరోజే ఛాంబర్కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అది గ్రేట్ అచీవ్మెంట్. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన పాయింట్స్ అవన్నీ వాళ్ళు వాళ్ళకి రీచ్ అవ్వడం, వాళ్ళు కూడా డెఫినెట్గా ఇవన్నీ జరిగితే ఇండస్ట్రీకి బాగుంటుందని వాళ్ళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మీటింగ్లో వాళ్ళన్నీ ఫైనల్ చేసుకొని ముందుకు వచ్చి ఈరోజు ఛాంబర్తో అగ్రిమెంట్ చేశారు, అది ఫైనల్ అయిపోయింది. అదర్ అన్నీ ఇటు డైరెక్టర్స్తో అదర్ టెక్నీషియన్స్తో కంటిన్యూగా మీటింగ్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది పెట్టుకుంటూ వేస్టేజ్ని ఎలా కంట్రోల్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకెళ్తున్నాం. ఇంకో 3 డేస్ 4 డేస్ ఇంకా అవన్నీ మీటింగ్స్ ఉన్నాయి, అవన్నీ కన్క్లూజన్స్ అయిన తర్వాత అవి కూడా అన్ని డీటెయిల్స్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఫెడరేషన్తో కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి, 1-2 ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి. సో అక్కడ వేజెస్ గురించి పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు అడుగుతున్న వేజెస్కి ప్రొడ్యూసర్స్ అనుకుంటున్న దానికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఓన్లీ వర్కింగ్ కండిషన్స్లో కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి, అవి కూడా ఈ 2-3 డేస్లో కన్క్లూజ్ అవుతాయి, ఫైనల్ రౌండ్లో కన్క్లూజ్ అవుతాయి. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మ్యాక్స్ షార్ట్లీ మళ్ళీ షూటింగ్స్ అందరికీ ముందుకెళ్తాం, షూటింగ్స్ మొదలు పెడతాం. ఈ లోపల చాలా డీవియేషన్ పాయింట్స్ వస్తున్నాయి, రేపేదో షూటింగ్ మొదలైపోతాయి ఇలాంటి. ఫైనల్గా ఇవన్నీ మేము ఏమేమి అచీవ్ చేస్తున్నాం, ఇవి ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఇవన్నీ ఫైనల్ చేసుకొని ఫైనల్ ఇలాగే మీ మీడియా వాళ్ళందరినీ పిలిచి ఎప్పుడు షూటింగ్లు మొదలు పెడుతున్నాం అనేది ఫైనల్ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది.
అది తొందరలోనే ఈ 4-5 డేస్ లో అన్ని కన్క్లూజన్ పాయింట్స్ లో ఉన్నాము సో ఆ తొందరలోనే షూటింగ్లు మొదలయ్యే ముందు మళ్ళీ మీడియా మిత్రులందరిని పిలిచి చెప్తాం సో ఈ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఆగస్టు 1st 2nd 3rd కొన్ని డిస్కషన్స్ వచ్చాయి రకరకాలుగా బట్ మెల్లిగా 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 చాలా మంది మిత్రులకు తెలిసే ఉంటది హిందీ ఫిలిం ఇండస్ట్రీ కూడా మన ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తున్నారు వాట్ వి ఆర్ డూయింగ్ షూటింగ్స్ ఆపి ఏదో చేస్తున్నారు ఏదో సొల్యూషన్ తీసుకొస్తున్నారని ఎవ్రీడే అక్కడి నుంచి మీడియా వాళ్ళు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఫోన్లు చేసి అడుగుతున్నారు వాట్ యు ఆర్ అచీవింగ్ అని దే ఆర్ ఆల్సో వెయిటింగ్ అంటే నిజంగా షూటింగ్ లాపుకొని ప్రొడ్యూసర్స్ ఇంత ఎక్సైజ్ చేస్తూ అందరినీ కలుపుకొని అందరికీ అర్థమయ్యేలాగా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మేము చేస్తున్నామో అటు బాలీవుడ్ వెయిటింగ్లో ఉంది అండ్ అదర్ మన సౌత్ ఇండియా లాంగ్వేజెస్ ఆల్సో మన వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు సో చాలా ఇష్యూస్ ఫైనలైజ్కి చేసేసాం పోతే అవన్నీ ఒకటేసారి మీడియా వారికి ఇందాక నేను చెప్పినట్టు అన్ని డీటెయిల్స్ తొందరలోనే మీకు ఇచ్చేస్తాం దిస్ ఇస్ ద ఎజెండా ఓకే థ్యాంక్ యూ అదే ఫైనల్ రోజు చెప్తాం ఏం చేసాము ఏంటి అనేది ఫైనల్ రోజు మీకు ఎవ్రీథింగ్ పేపర్లో ఇస్తాం